ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేయాలని సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. దీనిలో భాగంగా విద్యా కానుకను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు బాగా చదువుకొని మంచి ప్రయోజకులుగా అవ్వాలని ప్రవేశపెట్టారు. అనంతపురం జిల్లా చెలమత్తూరు మండలంలోని టేక్ లోడ్ క్రాస్ లో ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 20 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా 3 లక్షల విలువ చేసే స్మార్ట్ సెల్ ఫోన్లను ఎంఎల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అందజేశారు. ఈ సందర్భంగా 2 రోజుల క్రితం పాఠశాలలో నిర్వహించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన షేక్ మహమ్మద్ ఇక్బాల్ కు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిలు సెల్ ఫోన్లో వారి సమస్యలను తెలియజేశారు. ప్రస్తుత కరోనా ప్రభావంతో 10వ తరగతి విద్యార్థినిలకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థినులకు సెల్ ఫోన్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నిరుపేద విద్యార్థినుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన సమావేశంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 10వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థినులకు ఉచితంగా 3 లక్షల రూపాయలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా తమ వంతు విద్యాభివృద్ధికి పాటుపడుతున్నారని ఎమ్మెల్సీ తెలిపారు. విద్య వైద్య రంగాలతో పాటు పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు. విద్యా కానుక ఉత్సవాల సందర్భంగా మేము టేక్ లోడ్ గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ జయసింహనాయుడు గారు తమ ఉపన్యాసంలో ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్తూ ఒక 20 మంది పిల్లలు ఈ ఫోన్లు లేని కారణంగా ఈ మన ఈ కరోనా కోవిడ్ సందర్భంగా ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. అందులో 20 మంది పిల్లలు పేద వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు సెల్ ఫోన్ వెసులుబాటు లేనందువల్ల వాళ్ళు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నారని తమ ఉపన్యాసంలో చెప్పడం తర్వాత దానికి మేమందరం స్పందించి నేను మా చిలమత్తూరు లీడర్లు ప్రభాకర్ రెడ్డి తర్వాత స్కూల్ కమిటీ చైర్మన్ మన సోమశేఖరు మన శంకర్ రెడ్డి నాగరాజు వీళ్ళు రామకృష్ణ వీళ్ళందరూ మేమందరం నాతో సహా మా చిలమత్తూరు లీడర్లందరూ కలిసి విద్యా కమిటీ చైర్మన్ కలిసి 20 మంది పిల్లలకు వెంటనే ఒక 4 రోజుల్లోనే మేము అందించాలి అంటే పాపం ప్రభాకర్ రెడ్డి లీడ్ తీసుకొని బెంగళూరు వరకు పోయి అంటే పిల్లల విద్య కోసం మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మా ముఖ్యమంత్రి ఏ విధంగా ఇస్తున్నాడు వాళ్ళు ఎక్కువ రోజు క్లాసులు మిస్ కాకూడదు వాళ్ళు తమ సొంత బిడ్డలకు ఏ విధంగా చేస్తారో అది ఫోన్లు తేవడం మేమందరం ఇది చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. మేమందరం కూడా ఇదిగో గతంలోలాగా కాదు ఇప్పుడు పిల్లల కోసం మేము అన్నాం అయ్యా పదే పదే అంటున్నాం మేము రూలర్స్ కాదన్నారా మేము సర్వెంట్స్ ప్రజల సేవకులు చిన్న పిల్లలను మేము ఒకటే నమ్ముతున్నాం వాళ్ళ విద్య అభివృద్ధి చెందుతూనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూనే నమ్మిన వాళ్ళు ఇదేదో వాగ్దానాలు ఇచ్చి సంవత్సరానికి లేకపోతే 2 సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు అంతే వాళ్ళ కార్యకర్తలు అంతే మా నాయకుడు అలా కాదు మేమందరం మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం. 3 రోజుల్లోనే ఈ ఫోన్లు మనం తేగలిగాం. మరి ఈ ప్రభాకర్ రెడ్డి కూడా పాపం అదే పనిగా తమ సొంత బిడ్డల కోసం విధంగా తెస్తాడు వెళ్ళి చూస్ చేసుకొని ఇప్పుడు సిమ్ కార్డు గురించి కూడా ఒక 500 వాళ్ళ ఖర్చు అవుతుంది సిమ్ కార్డు ప్లస్ కవరు అదంతా అంటే ఈ ఫోన్తో పాటు ప్రతి ఈ 20 మందికి 500 చొప్పున 10,000 ప్రిన్సిపల్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి మాకెంతో సంతోషంగా ఉంది మాకెంతో సంతోషంగా ఉంది. ఈ బిడ్డలందరూ బాగా చదువుకొని పైకి వస్తారు. 20 మందికి ఫోన్లు ఇచ్చినందుకు ఫోన్లు ఇవ్వడం కాదు మాకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సంతోషపడుతున్నాం మా బిడ్డల కోసం మేము ఇస్తున్నామని హృదయపూర్వకంగా ముందుకొచ్చి చేస్తున్నందుకు మా బిడ్డల కోసం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ ఏది ఏమైనా మా పార్టీ మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ఇది ఏ పనైనా విద్య కోసం పేద ప్రజల ఆరోగ్యం కోసం మేము ముందుంటాం.